RMP PMP ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మండల అధ్యక్షునిగా ఎన్నికైన మంగళంపల్లి రాజేశం అన్నారు. బైనపల్లి మండల RMP PMP ఎన్నికలు RMP భవన్లో జరిగాయి. మండల అధ్యక్షునిగా దేశాయపల్లికి చెందిన మంగళంపల్లి రాజేశంను ఎన్నుకోగా ఉపాధ్యక్షులుగా నరసింహరోజు నరేష్, ప్రధాన కార్యదర్శిగా పిల్ల గణేష్, కోశాధికారిగా ఆంజనేయులు గౌడ్, సంయుక్త కార్యదర్శిగా ఎండి రహీం, గౌరవ అధ్యక్షులుగా వేముల అశోక్లను ఎన్నుకున్నారు. ఎలక్షన్లో జరిగినాయి, 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి కాబట్టి నన్ను మళ్ళీ ఈ 4వసారిగా మంచి మెజార్టీతో గెలిపించినందుకు మా ఆర్ఎంపీ డాక్టర్లకు ఎండి రహీం గారు గౌరవ అధ్యక్షుడిగా ఎప్పటికి సుద్దా ఆయన్నే 4వసారి సుద్దా వేముల అశోక్ గారు ఉన్నారు. ఎప్పటికీ ఇదే పద్ధతిగా మా బాడి ఈ సిరిసిల్ల జిల్లాల 13 మండలాల మంది ముందడుగుంటుంది. ఎప్పుడు ఇదే ముందడుగు ఉంచుతానని అందరి ముంగడ సవ్యం చేసుకుంటున్నాను. ఎలక్షన్లో బోయినపల్లి ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్ ఎలక్షన్లో మా మండలం నుండి అంత ఆర్ఎంపీలు కలిసి వీళ్ళు ఎలక్షన్ నిర్వహించుకోవడం జరిగింది. దానికి నేను జిల్లా ఉపాధ్యక్షుడిని, ఎంపీటీసీ మన తోటి సోదరుడు ఉపేందర్ ఈశ్వరం గెలిచి అందరూ యూనిటీ నడిపించడం జరిగింది కాబట్టి అందరూ ఐక్యంగా ఉండి యూనియన్ మంచి డెవలప్ ముందుకోవడానికి మేము కూడా సహకరిస్తాం. వాళ్ళు కూడా మాకు చేదోడు వాదడు ఉంటారని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం, శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మండలం ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో మరి మా ఆధ్వర్యంలో మండల ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఇట్టి ఎలక్షన్ ఓటింగ్ పద్ధతిలో నిర్వహించడం జరిగింది. అధ్యక్షులుగా మళ్ళీ డాక్టర్ రాజేశం గారు సంతోషంలో ముందుంటారని తెలపడం జరిగింది. ఈ ఎలక్షన్ అంతా కూడా ఎలాంటి రాగద్వేషాలు లేకుండా జరిపించినటువంటి అసోసియేషన్ సభ్యులందరికీ కూడా అక్కడ